అరే బిడ్డ, కవిత ఆంటీకి కవిత ముఖ్య అతిథులు మన కాలనీ అధ్యక్షులు చంద్రమౌళీశ్వర్ గారు జెండా ఆవిష్కరణ చేస్తారు. అందరూ కూడా పెద్దలు ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా మనవి. ప్రభాకర్ రెడ్డి గారు జెండా దగ్గరికి రావాల్సిందిగా మనవి. నాయక జయ హే భారత భాగ్య విధాతా పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్తర వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే మనకి రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భం. ఢిల్లీలో జరిగేటువంటి పెరేడ్లో మహిళా శక్తి ఆర్మ్డ్ ఫోర్సెస్కి స్త్రీలు అధ్యక్షత వహిస్తున్నారు. వాళ్ళు పెరేడ్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది మార్చి. దీనికి నారీ శక్తి. మనకి ఈ మధ్యన 22వ తారీఖుని అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించడం జరిగింది. గవర్నమెంట్ దాని తెలుగుగా ఎవరికి మాట్లాడితే వాళ్ళు మీద తప్పులు చేసి పెట్టి యువకటం ప్రవేశిస్తారు. అది సరియైన స్వాతంత్రం కింద రాలేదు. ఎన్నో కష్టాలు పడి మనం ఈ స్వాతంత్రం తెచ్చుకున్నది. తర్వాత మన రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు రచించి మనకు కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమలు చేసిన రోజే రిపబ్లిక్ డే. సంవత్సర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ద కాలనీ రెసిడెంట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యాపీ రిపబ్లిక్ డే. సికింద్రాబాద్లో ఓన్లీ 1 or 2 cars మాత్రమే ఉండేవి. దట్ ఈజ్ ఓన్లీ ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళ దగ్గరే ఉండేవి. సత్యమో ఎవరి దగ్గర కార్స్ లేవు, ఈవెన్ సైకిల్స్ కూడా లేవు. దట్ వాజ్ ద పోటీ వెన్ వి వేర్ విత్ ఇంగ్లీషర్స్. దానికి కంపేర్ చేసుకుంటే ఈరోజు మన దగ్గర మన స్టేటస్ ఏంటో తెలుసుకోవచ్చు. ఈ స్టేటస్ని మనం కాపాడుకోవాలంటే కంపల్సరీ వీ షుడ్ బి ఇండిపెండెంట్ అండ్ వీ షుడ్ బి రిపబ్లిక్. మనం ఈ రిపబ్లిక్ లేకపోతే మనం కూడా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఏదో ఎవరో వేరే వాళ్ళకి మన చేతిలో వదిలిపెట్టేసి, అంటే టాకింగ్ అబౌట్ పుట్టి అంటే వేరే దేశాలు కూడా వచ్చేసే కాదు. మన దగ్గర మనం పరిపాలిస్తున్న మన లీడర్స్ కూడా మన దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాట్ ఆర్ డూయింగ్, వీ హ్యావ్ టు మానిటర్ దెమ్
అండ్ కరెక్ట్ పర్సన్ని మనం ఎన్నుకొని కరెక్ట్గా చేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది, మన రిపబ్లిక్ అండ్ ఇండిపెండెన్స్ మనకు ఉంటుంది, లేకపోతే మనం వాళ్ళ చేతిలో ఇచ్చినట్టయితుంది. కాబట్టి నా ఒపీనియన్ మీకు చెప్పినాను. డెఫినెట్గా మా యంగ్ జనరేషన్ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ సెకండ్లీ వెన్ ఐ కమ్ టు కాలనీ, అక్కడ పాత కట్టడాలను మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మన అపార్ట్మెంట్ లాగా ఉండవన్నమాట. లండన్లో బిల్డింగ్లు ఎలా ఉంటాయంటే మంచు పడితే చక్కగా జారిపోవాలన్నమాట, అలా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే అప్పుడు నవాబ్ పాలన టెక్నికల్ మ్యాన్స్కి అవసరం వచ్చింది అనమాట. అప్పుడు లండన్ నుంచి టెక్నికల్గా ఇంజనీర్లు అందరూ వచ్చేవాళ్ళు. వచ్చేవాళ్ళని వచ్చిన నచ్చుడే మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళకి వాతావరణం ఎలా ఉందంటే మనది నచ్చేది కాదు. అప్పుడు ఆలోచన చేసి మన నవాబ్ ఏం చేశాడు, ఏం చేయాలని వాళ్ళతోనే మాట్లాడటం లేదు, మేము ఇక్కడ ఉంటే మిని లండన్లాగా ఉంటే మేము ఉంటామని చెప్పారు. అప్పుడు ఆ కట్టడాలంతా కూడా వాళ్ళు ఉంటే నివాస ప్రాంతాలంతా కూడా లండన్ తరహాలో కట్టారు. సికింద్రాబాద్ అని మినీ లండన్ అంటారు. ఈ విషయాన్ని ఈ ప్రస్తావన రావడంతో మీకు చెప్పాను. ఇదంతా కూడా మీకు ఈ సమాచారాన్ని అందించినాను. థ్యాంక్ యూ అండి.